వైసీపీ పాలన ఏర్పాటై సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో బడుగు బలహీన వర్గాల్ని టార్గెట్ గా చేసి ఒక పక్క ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళని ఈరోజు టార్గెట్ చేసి వాళ్ళని హింస పెట్టి ఈరోజు మేము నిజంగా బడుగు బలహీన వర్గాలమే, మాకు ఏ రైట్స్ లేవు, ఏ హక్కులు లేవు అని అనుకునే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. డాక్టర్ సుధాకర్ గారి విషయం మరవక ముందే మళ్ళీ అనితారాణి గారి విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా టైంలో మరి డాక్టర్స్ సేవలు ఎంత అవసరమో అందరికీ కూడా తెలుసు. అలాంటిది అనితారాణి గారు మరి ఆవిడ డాక్టర్గా సేవలు అందిస్తుంటే కింద స్థాయి సిబ్బంది ఏదో అవినీతికి పాల్పడ్డారని చెప్పి అనే ఉద్దేశంతో వాళ్ళని మందలించే ప్రయత్నం చేస్తే వైసీపీ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడటం అనేది కరెక్ట్ పద్ధతేనా చెప్పాలి వైసీపీ నాయకులు. ఇంత జరిగితే తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా సరైన రీతిలో స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఇప్పుడు రెండున్నర నెలల నుంచి ఆ అమ్మాయి మానసిక వ్యధ అనుభవిస్తా ఉంది. దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఈ ప్రభుత్వంలో. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మరి తన్ని ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఎంత దారుణం అంటే బాత్రూంకి వెళ్ళినా కూడా ఫోటోలు తీస్తున్నారు అని. బాత్రూములు వెళ్ళినా ఫోటో తీస్తున్నారు, నుంచున్నా కూర్చున్నా ఏం తీసినా ఫోటోలు తీస్తా ఉన్నారు. ఇది ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ అనితారాణి గారు ఎక్స్ప్రెస్ చేయటం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా బాధపడే విషయం అండి. అంతేకాకుండా తను ప్రశ్నించినందుకు తన్ని అక్కడున్న వేరే సిబ్బంది అంటే వేరే డాక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఈవిడ మొదటి నుంచి వివాదాస్పదమే అని చెప్పి వ్యాఖ్యానించడం ఏంటండి, ఏం మాట్లాడండి ఆ మాటలు. ఇలాగ డాక్టర్స్ మీద అలా ఆ రకంగా అభాండాలు వేయటం అనేది కరెక్టేనా? అంతేకాకుండా కొంతమంది నువ్వేం చేస్తే నీకు ఈ ఉద్యోగం వచ్చింది అని చెప్పి కూడా అడిగారన్న కొంతమంది వైసీపీ నాయకులు అడిగినట్టుగా సమాచారం వచ్చింది. తనే మాట్లాడింది అది, ఆ విషయం తనే చెప్పింది. ఇట్లా ఆ మహిళల్ని ఈ రకంగా మాట్లాడేది, ఏం చేస్తే ఈ ఉద్యోగం వచ్చింది అని. మేము కూడా అలాగే అడిగితే వైసీపీ పార్టీలో ఉన్న మహిళల్ని ఎలా ఉంటుంది మీకు? ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళని మేము ఏదన్నా ఇలాగే మాట్లాడామనుకోండి, మాట్లాడకూడదు. కానీ నేను చెప్తా ఎంత కష్టంగా ఉంటుంది అది. ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ తన పని తను చేసుకుంటూ ప్రజలకి నలుగురికి సేవలు అందిస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా వైసీపీ మహిళా నేతలు ఖండించాలి. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఏదో సిఐడి అని చెప్పి చెప్పారు. సిఐడి అంటే అది రాష్ట్ర పరిధిలో ఉంటుంది, నాకు నమ్మకం లేదని చెప్తున్నారు ఆవిడ. అందులో ఉన్న నిజమేంటో కనుక్కోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీదే మాకు నమ్మకం లేదు అని చెప్పి క్లియర్ గా చెప్పింది. సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు, దానికి ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు? ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయించరు? ఇదంతా ఒక విషయం అయితే ఈరోజు మహిళా కమిషన్ హుటాహుటిన ఇన్ని రోజులు అంటే నిన్న 2.5 నెలల తర్వాత, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి ఎంక్వైరీ అని చెప్పిన తర్వాత అది నాకు అవసరం లేదు అని చెప్పి ఆ అమ్మాయి తలుపులు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మహిళా కమిషన్ వెళ్ళి మేము ఎంక్వైరీ చేస్తాము, ఏం జరిగిందో చెప్తాము అని కనుక్కుంటాము అని చెప్పి చెప్తాము. ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఆ మహిళా కమిషన్ యొక్క ఆ బాడీ ఫామ్ అయిన తర్వాత చైర్మన్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఏమాత్రం స్పందించారండి అసలు ఇప్పటి వరకు? ఆత్మకూరులో దళిత మహిళలు ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా స్పందించారా? అదేవిధంగా కొంతమంది బాలికలు అత్యాచారానికి గురైతే వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? అక్కడ దాకెందుకు అమరావతిలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది, బూటుకాళ్ళతో పోలీసులు కొట్టారు శ్రీలక్ష్మి అనే అమ్మాయి వెళ్ళి హాస్పిటల్లో కూడా జాయిన్ అయింది, బూటు కాలుతో తన్నిన సంఘటనలు మనం చూసాం. అప్పుడైనా మహిళా కమిషన్ ఏమన్నా స్పందించిందా? కొంచెమైనా స్పందించారా?
నిన్నగాక మొన్న సుధాకర్ గారి అమ్మ కరోనా టైంలో 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు అసలు బయటికే రాకూడదు అని చెప్పి WHO చెప్పింది. అయినప్పటికీ వాళ్ళ కొడుకు న్యాయం కోసం ఆ సుధాకర్ గారి తల్లి గారు మరి ఏ రకంగా బయట కరోనా టైంలో కూడా తిరిగి కొడుకు న్యాయం జరగటం కోసం వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగటం కోసం ఏ విధంగా తిరిగారో మనం చూసాం. చెప్పులు అరిగిపోయేలాగా తిరిగారు ఆవిడ న్యాయం కోసం. ఆ రోజు కూడా మహిళా కమిషన్ ఏమి వాళ్ళని వెళ్ళి పరామర్శించలేదే. ఈ రోజు అనితారాణి గారి విషయంలో పరామర్శిస్తాము మేము వెళ్ళి కనుక్కుంటామని చెప్తున్నారు. కానీ అందరికీ ఒక భయాందోళన కలుగుతుంది. ఏంటి, వెళ్ళి వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఆ అమ్మాయి కూడా వివాదాస్పదంగా ఉంది కాబట్టి మానసికంగా సరిగ్గా లేదని ఏమన్నా చెప్తారా, చెప్పే అవకాశం ఉందా అని రాష్ట్రంలో ఉన్న మహిళలకి అనేక మందికి ఈ అనుమానాలు ఉన్నాయి. మానసిక ఎవరైనా ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తే వాళ్ళకి మానసికంగా సరిగ్గా లేదు అని చెప్పటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. సుధాకర్ గారి విషయంలో, డాక్టర్ సుధాకర్ గారి విషయంలో అలాగే చేశారు. ఇప్పుడు ఈ అనితారాణి గారి విషయంలో కూడా ఇలా చేస్తారేమో అని ప్రజలు భయపడిపోతున్నారు. మానసికమైన జబ్బులు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ప్రశ్నించినా వీళ్ళకి నచ్చట్లా. మిమ్మల్ని మీకు నచ్చట్లేదు, పైగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. ఇండివిజువల్స్ మీద కక్ష సాధింపు చర్యలకి దిగబడతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మానసిక స్థితి సరిగ్గా లేదు, అది క్లియర్ గా అర్థమవుతుంది. ముందు ఈ ప్రభుత్వం యొక్క మానసిక స్థితిని మీరు సరి చేసుకోండి, అప్పుడు న్యాయం చేస్తామనో లేకపోతే కక్ష అప్పుడు ఏం చేస్తామనేది అప్పుడు రోడ్డు మీదకి వచ్చి తిరుగురు కాని తిరిగి మాట్లాడుదురు కాని. చాలా దారుణం అండి, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవి ఏదేమైనప్పటికీ కూడా అనితారాణి గారి తరఫున మేమందరం కూడా నిలబడుతున్నాము. మా పార్టీ తరఫున ఇప్పటికే అనిత గారు కానీ వల్లరామయ్య గారు కానీ ఇతర దళిత నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి తనకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి అందరూ కూడా సిద్ధపడ్డారు. ఇక ముందు కూడా మేమందరం కూడా ఆ అమ్మాయికి అండగా మేము నిలుస్తాము. మీరు దీన్ని రాజకీయం అనుకుంటే మేము చేసేదేమీ లేదు. అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఎందుకు ఈ దళితులకి ఇన్ని హక్కులు కల్పించారు అని ఇప్పుడు అర్థమవుతుంది. ఆయనకి నిజంగా దండం పెట్టాలి. ఇవి ఎంత ఊహించి చేశారు, ఎందుకంటే ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల మీద, దళితుల మీద ఈ రకంగా ఒంటికాల మీద వచ్చేస్తుంది అంటే ప్రభుత్వం, రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ఒంటికాల మీద వచ్చేస్తుంది అంటే ఇంకా వాళ్ళకి నిజంగా రక్షణ ఏది? కాబట్టే అంబేద్కర్ గారు ఆ రోజే ఆలోచించి ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరిగే విధంగానే రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. వారికి నిజంగా చేతులెట్టి దండం పెట్టాలి, లేదంటే మేమెవరం ఉండేవాళ్ళం కాదు. సో నేను మహిళా కమిషన్ ఏదైతే ఈరోజు వెళ్తున్నారో, వాళ్ళు ఏదైతే వెళ్తున్నారో, మీరు మానవత్వంతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మీరు సిఐడికి ఒప్పుకోండి, 2.5 నెలల తర్వాత మీకు ఇప్పుడెందుకు స్పందించారు? ఈ రక ఎందుకంటే ఆల్రెడీ ఒక మహిళా ఎమ్మెల్యే, వైసీపీలో ఉన్న మహిళా ఎమ్మెల్యే ఆల్రెడీ అడిగింది మాట, 2.5 నెలల తర్వాత ఇప్పుడు ఎందుకు స్పందించింది ఏమై అని చెప్పి అడిగింది ఆవిడ. ఆ రోజా గారు ఎవరో ఆమె అడిగింది. అట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేయకుండా మీరు సరైన విధంగా స్పందించి ఈ రిపోర్ట్ని బయట పెట్టాలి, బహిర్గతం చేయాలి. మా అందరికీ కూడా తెలియాలి, ముఖ్యంగా మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలియాలి అని అంటే బహిరంగంగానే దాన్ని ఏమైతే మాట్లాడారో ఆ రిపోర్ట్ మొత్తం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అమరావతి విషయంలో మహిళలు, జాతీయ మహిళా కమిషన్ అయినా సరే స్పందించింది, కానీ మీరు మాత్రం స్పందించలా. కాబట్టే మీరు పార్టీ పరంగా పనిచేస్తారు,
అనే అనుమానం మాకు కలుగుతుంది. ఇండివిజువల్ బాడీగా పనిచేయకుండా ఒక వైసీపీ ఎఫిలియేటెడ్గా పనిచేస్తారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి ఏవైనా సరే అక్కడికి వెళ్ళి పిచ్చి ప్రశ్నలు అవన్నీ వేయకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా ముందు ముందు ఇంకెవ్వరూ కూడా ఈ రకంగా హింస పడకుండా తగిన చర్యలు తీసుకుంటూ నిష్పక్షపాతంగా, వాసిరెడ్డి పద్మా గారు నిష్పక్షపాతంగా వ్యవహరించి మరి ఆ మహిళకి న్యాయం చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.